హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అమ్మఒడి నాలుగో విడత ఇంకా రాని వారి కోసం అంటే పదమూడు వేల రూపాయలు ఇంకా అకౌంట్లో పడని వారి కోసం ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే కనుక జారీ చేసింది దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి ఆ ప్రకటన కూడా ఒకసారి అయితే చూపిస్తాను నేను అదేవిధంగా వీడియోలు కల్పించిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్ అయితే కనుక గత నెల ఇరవై ఎనిమిదిన అమ్మఒడి అమ్మఒడి పదమూడు వేల రూపాయలు తల్ల ఖాతాలో జమ చేసినప్పటికీ కూడా పది రోజుల పాటు ఈ డబ్బులు అయితే కనుక అకౌంట్లో పడతాయని ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా చాలా మందికి అయితే కనుక అకౌంట్లో జమ కాలేదు దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం అయితే కనుక అఫీషియల్గా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఎవరికైతే కేవైసీ కంప్లీట్ అయ్యి అంటే జూన్ ఇరవై ఏడో తారీఖులో బీకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉంటారో అర్హత సాధించిన లబ్ధిదారులు ఉంటారో వారందరికీ కూడా జూలై పది నుంచి పదహారో తారీఖు లోపల అయితే గనక అమౌంట్స్ అయితే గనక అకౌంట్ లో వేస్తామని అయితే చెప్పడం జరిగింది మొదటి విడత కింద జూలై ఏడో తారీఖు లోపు అయితే అందరికి డబ్బులు అయితే జమ చేస్తామన్నది ఉంది అప్పటికి కూడా అమౌంట్స్ అయితే చాలా మందికి పడలేదు సో తర్వాత ఒక ప్రకటన అయితే విడుదల చేస్తూ జూలై పదో తారీఖు నుంచి పదహారో తేదీలో అందరికీ కూడా అకౌంట్ లో అయితే పదమూడు వేల రూపాయలు వేస్తామని అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది ఇంచుమించుగా పదహారో తేదీ దగ్గరగా వస్తే వస్తుంది వస్తున్నప్పటికీ కూడా ఇంకా అమౌంట్ పడని ఈ పరిస్థితుల్లో అయితే ప్రభుత్వం మరొక ప్రకటన అయితే జారీ చేసింది కొన్ని సాంకేతిక కారణాల వల్ల అయితే కనుక ఆ అమౌంట్లు అకౌంట్ లో జమ కావటం లేదు బ్యాంకుల ఖాతాలో అయితే జమ కావటం లేదు కాబట్టి సాంకేతిక సమస్యలన్నింటినీ కూడా ఒక నాలుగైదు రోజుల్లో పరిష్కరించి ఆ తర్వాత విడతల వారీగా తల్లుల ఖాతాలో అయితే రోజుకి కొంతమంది చెప్పున తల్లుల ఖాతాలో అయితే కనుక ఈ పదమూడు వేల రూపాయలు అయితే కనుక జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే కనుక గా ప్రకటన అయితే విడుదల చేసింది సో ఈ నెల ఇరవై తారీఖు వరకు కూడా డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా మందికి మెసేజ్లు రావటం లేదు కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవడం ద్వారా అమ్మఒడి మీకు అమౌంట్ క్రెడిట్ అయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే కొంతమందికి పోస్ట్ ఆఫీస్ లో బ్యాంక్ అకౌంట్లు తెరిపించడం వల్ల ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా పోస్టల్ అకౌంట్ కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే కనుక బ్యాంక్ డైరెక్ట్గా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో కాకుండా పోస్టల్ అకౌంట్లో చాలా మందికి అయితే అమౌంట్స్ అయితే డబుల్ పదమూడు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో